హిందూ సాంస్కృతిక సాంప్రదాయాలకు నిదర్శనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుందని హిందూ జనజాగృతి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. విజయాలను చేకూర్చే విజయదశమి పండుగను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో సంతోషంగా జరుపుకోవాలని ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆకాంక్షించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని హిందూ జనజాగృతి జిల్లా అధ్యక్షులు మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నగరంలోని పలు దేవి మండపాల్లో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. సంజయవయ్య కాలనీలోని రేణుకైలమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఎంతో సంతోషంగా మహిళలు జరుపుకుంటున్న బతుకమ్మ వేడుకల్లో ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. పవన్ నగర్ బంగారు బైసమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జై భవానీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవీమాత మండపంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ హిందూ ఐక్యత సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి ఈ దేవి శరన్నవరాత్రులు వినాయక నవరాత్రి ఉత్సవాలు ఓ మంచి వేదికగా ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంతో పాటు దైవభక్తిని సేవాభావాన్ని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భరత్ భూషణ్, నాగోల లక్ష్మీనారాయణ, బొట్టు వెంకటేష్, శివ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. భరతభూషణ్ గారికి, గణేష్ గారికి, ఇతర వేదికల ప్రసాద్ గారికి, వేదిక రాము గారికి, అధ్యక్షుడు రాము గారికి, కార్యదర్శి మరియు మారుతి గారికి, ఇతర సభ్యులందరికీ కూడా, వారి బృందం అందరికీ కూడా శరన్నవరాత్రి దసరా పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. అదేవిధంగా సోదరి మండలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. చాలా ఆనందము. నిజామాబాద్ నగరంలో సుమారు 200 మండపాలు ఉన్నాయని కూడా మేము 4-5 రోజుల నుంచి అన్ని మండపాలను ప్రవేశిస్తాం. మధ్యాహ్నం దీక్ష రాత్రి పూజలు అటెండ్ చేసిన ఇంతవరకు